విక్టరీ వెంకటేష్ రీమేక్ సినిమాలతో సంచలన విజయాలు సాధించిన ట్రాక్ రికార్డు ఉన్న స్టార్ అండ్ సీనియర్ హీరో. అందుకే హిందీ తమిళంలో మంచి విజయం సాధించిన సెన్సిబుల్ అండ్ హాఫ్ బీట్ సబ్జెక్టును గురువు పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. హీరోయిన్ కానీ డ్యూయట్స్ కానీ లేని కొత్త తరహా కథ ఇది. ప్రస్తుతం ప్రేక్షకుల టేస్ట్ మారిపోయింది. మూసప్రాసలో వెళుతున్న కమర్షియల్ సినిమాలను పక్కకు నెట్టి కొత్తదనం ఉన్న సినిమాలకే పట్టం కడుతుండడంతో వెంకీ ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ అన్నింటిలో వెంకీ అదరహో అనిపించేటట్టు ఉండడం, బాడీ పెంచి ఏజ్ తగ్గించి కోచ్ క్యారెక్టర్లో సూపర్గా జీవించేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకే సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధర పలికాయి. ఏకంగా 5 కోట్ల రూపాయలకు జెమిని టీవీ గురు శాటిలైట్ హక్కుల్ని దక్కించుకుంది. ఒరిజినల్ వర్షన్ డైరెక్ట్ చేసిన సుధా కొంగర తెలుగుకు మాత్రం కొన్ని మార్పులు జోడించి చిన్నపాటి కమర్షియాలిటీని యాడ్ చేసి గురువుని మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతుంది. మొదట సంక్రాంతికే రెడీ అన్న గురు సోలుగా రావాలని ఫిక్స్ అయ్యి జనవరి 26ని రిలీజ్ డేట్గా ఎంచుకున్నాడు. ఇప్పుడు శాటిలైట్కు వచ్చిన ఈ భారీ ఆఫర్ సినిమాకి మంచి ప్లస్ పాయింట్గా మారింది. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్, అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.